హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసారు కదా, టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, మనం వెళ్తున్నాము వైజాగ్కి. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ వైజాగ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ జనవరిలో వచ్చాము మళ్ళీ ఇప్పుడు. సో అయితే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన వ్లాగ్. సో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంటి నుంచి ఒక 1-2 డేస్ ముందు నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇంట్లో కొంచెం క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ ఉండిపోయాయి. ఇంక ఊరు వెళ్ళిపోతాను కదా అని చెప్పి వీటితోనే మంచూరియా లాగా చేస్తున్నాను ఇవన్నీ కంప్లీట్ చేయడానికి. సో అన్నీ కోరేసుకున్నాను, తర్వాత ఒక బౌల్లో వేసేయాలి. అండ్ ఈ వాయిస్ ఓవర్ చేస్తుంది వైజాగ్ నుంచి. అండ్ ఇక్కడ కొంచెం కొత్త ఇల్లు కదా, ఈ సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఏమైనా కొంచెం డిఫరెన్స్ అనిపిస్తే కనుక ఐఎమ్ సో సారీ, ట్రై చేస్తాను ఈ సౌండ్ తగ్గించడానికి, బట్ ఐ డోంట్ నో. సో కొంచెం ఒక 2-3 డేస్ అయిన తర్వాత సెర్చ్ చేసుకుంటాను అనమాట ఎక్కడ బాగుంది ఏంటి అనేది. సో చాలా సింపుల్ ఈ రెసిపీ చేయడం. ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకొని అందులో ఉప్పు, కారం, సోయాబీన్ సాస్, రెడ్ చిల్లీ సాస్ కానీ, గ్రీన్ చిల్లీ సాస్ కానీ, అంటే కొన్ని సాసెస్ వేసుకొని కార్న్ఫ్లోర్ ఇంకా మైదా వేసుకొని బాల్స్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా కావాలి అనుకుంటే మనం వెట్ గ్రేవీలా కావాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు నార్మల్ సింపుల్ ప్రాసెస్లోనే. బట్ నేనైతే ఈరోజు బాల్స్ వరకు చేస్తున్నాను కట్లెట్స్ లాగా. సో కార్న్ఫ్లోర్, మైదా, ఇంకా బియ్యం పిండి వేసుకొని నేను క్యాబేజ్ కదా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది, సో బాగా నీట్గా కలిపేసుకొని సరిపోయినంత వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. అండ్ మీ అందరికీ వైజాగ్ విషయం చెప్దామని నేను ఆల్మోస్ట్ ఒక 5-10 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అట్ లాస్ట్ ఆ రోజు వచ్చేసింది. అండ్ నేను వచ్చేసాను మా ఇంటికి, మా కొత్త ఇల్లు చూస్తాను అండ్ కొత్త కొత్త వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఒక 2-3 డేస్ ఫుల్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మీ అందరికీ తెలుసు కదా, సో హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ట్రావెల్ వ్లాగ్ లాగా ఉంటుంది ఇది, హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఎవ్రీడే నార్మల్గా ఇంట్లోనే ఉండి 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 చేసే వ్లాగ్స్ మీకు చూడటానికి బోర్ అయిపోయింది, అండ్ చేయడానికి నాకు అంతకన్నా బోర్ అయిపోతుంది. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా అనిపించి హాయిగా అనిపించింది చెప్పాలంటే. ఇవి ఇలా కట్లెట్స్ లాగా చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టమే. సో చూసారు కదా, చూడ్డానికి కూడా బాగున్నాయి, ఎన్కే చెప్తో సర్వ్ చేసినా బాగుంటాయి. సో ఇంకా ఇది ఈరోజు ఏంటంటే మేము ట్రావెలింగ్ వెళ్ళే ముందు రోజు. సో ఆ రోజు ఏం చేసాము, ఏంటి ప్యాకింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇంట్లో బీరకాయలు కూడా ఉన్నాయి, సో బీరకాయలు కూడా చేసేద్దాము అనుకుని నేను వంట చేస్తుంటే అన్వి అసలు ఇంకా సర్దట్లేదు ఏంటి అని. మాకు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, సో ముందు రోజు అంటే ఇంకా టైం అయిపోయింది ఇప్పుడు సర్దకపోతే ఇంకా వెళ్ళడం అవ్వదు అనేంత వరకు నేను సర్దుకొని అనమాట. చాలామంది బ్యాగ్స్ అన్నీ ముందే నీట్గా సర్దుకొని ఏమేమి కావాలి ఏంటి అనేది చూసుకొని సెట్ చేసుకుంటారు కదా, బట్ నాకు అలవాటు అస్సలు లేదు. ఎంత అనుకున్నా సరే ఉంది కదా టైం, ఉంది కదా అనిపిస్తుంది. అండ్ ముందు రోజు వరకు నేను సర్దలేదు, అందుకనే ఇంకా నాతో పెట్టుకుంటే ఇలా అవ్వదు అని అన్వి సూట్కే సర్దేసుకుంది. నాకు చాలా క్యూట్గా అనిపించి ఆ క్లిప్ కూడా తీశాను అనమాట. నార్మల్ బీరకాయ ఎలా చేస్తామో అలాగనే చేస్తాను. అండ్ చూసారు కదా, ఈ సూట్ కేసు మేము తీసుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు కనిపెట్టేసారు కూడా, అక్క మీరు వైజాగ్ వెళ్తున్నారు కదా అని నాకు భలే అనిపించింది అప్పుడు.
సో అన్వి కోసమే ఈ సూట్ కేస్ తీసుకున్నాము. అన్వి కానీ అండ్ మేము ఊరు వెళ్ళకపోతే మా హస్బెండ్ చిన్న క్యాంప్స్ ఏమైనా ఉన్నా ఈయనకి కూడా. సో వచ్చేసరి కదా ఎంత నీట్గా క్యూట్గా మొత్తం అన్ని మడత పెట్టేసుకొని సర్దేసుకుంటుంది, ఈ డ్రెస్ కావాలి ఆ డ్రెస్ కావాలి అండ్ అండ్ పిల్లలు చాలా చాలా అసలు సూపర్ క్యూట్ అన్నమాట. అండ్ తనైతే చాలా ఎక్సైట్ అయిపోయింది ఈసారి వైజాగ్ వెళ్ళడానికి. మోర్ ఓవర్ అక్కడ కుషాల్ సాహిల్ అందరూ కూడా ఉన్నారు అండ్ మమ్మీ డాడీని చూసుకోవడం చాలా రోజులు అయిపోతుంది కదా, అందుకనే వైజాగ్ వెళ్తున్నాము. అండ్ మేము ఎక్కువగా ట్రైన్లోనే వెళ్తామన్నమాట, బట్ ఈసారి ఫ్లైట్లో కాబట్టి ఏరోప్లేన్ ఎక్కొచ్చు పైకి వెళ్ళొచ్చు అని కూడా సూపర్ హ్యాపీ అయిపోతుంది. సో కొన్ని ట్రెడిషనల్ బట్టలు అండ్ తన స్కూల్ బుక్స్ అన్నీ సర్దేసుకుంది. తనవే సర్దుకోవడం కాకుండా నా సూట్ కేసు కూడా అక్కడ అన్నీ పెడితే తనే సర్దింది. సో ఇంకా పెద్ద అయిన తర్వాత నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమైపోయింది. అన్వి ఏం చెప్తే నేను ఓకే అనేలాగా కనిపిస్తున్నాను నాకు నేను. అండ్ తను కూడా కొంచెం ఏమంటారు బాధ్యతగానే ఉంది కాబట్టి నాకు అస్సలు ప్రాబ్లం లేదు, చిన్నపిల్లలు చెప్పే మాట వినడం ఏంటి అలా అస్సలు లేదు. సో వెయిట్ కూడా ఇప్పుడు వెబ్ చెక్ఇన్ ఇవన్నీ కూడా కంపల్సరీ చేస్తారు కదా, అన్నీ నేను ఆల్రెడీ చేస్తాను. అండ్ ఫ్లైట్ టికెట్స్ నేను తీసుకున్నాను ఈజ్ మై ట్రిప్ నుంచి. ఈజ్ మై ట్రిప్ నుంచి తీసుకుంటే ఏంటంటే మనకి కన్వీనియన్స్ ఫీ పడదు ఎప్పుడు, ఆల్మోస్ట్ ప్రతిసారి కూపన్ ఉంటుందన్నమాట దానికి. సో కన్వీనియన్స్ ఫీ పడదు కాబట్టి నార్మల్ ఫ్లైట్ రేట్స్, ఫ్లైట్ రేట్స్ కూడా ఎక్కువ ఏం లేవండి. సో అరౌండ్ 3,200 అలా పడింది మాకు పర్ పర్సన్. సో రీజనబుల్గానే అనిపించింది. అండ్ మార్నింగ్ 6:00 అప్పుడు ఇది నేను తీసుకుని అంటే మేము ఊరు వెళ్ళే రోజు అనమాట, అమీర్కాయ్ గారితో ముందు రోజు అయిపోయింది. అట్ లాస్ట్ నా బ్యాగ్ నేను సర్దేసుకున్నాను అండ్ తను హెల్ప్ చేసింది. సో అంత ప్యాకింగ్ అంతా అయిపోయింది. నేను మార్నింగ్ లేచి టీ చేసేసుకుంటున్నా, టీ తాగేసి రెడీ అయిపోయాను. అన్నీ కూడా రెడీ అయిపోయింది, క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాను. అండ్ ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వెళ్ళాలన్నా మేము మోస్ట్లీ మీరు బుక్ చేస్తాం. సో ఫ్లైట్ 10:40 అన్నమాట, కానీ మేము 6:45 బయలుదేరిపోయాము. నేను అన్వినే కదా అందుకనే కొంచెం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్దాము, లాస్ట్లో ఇంకా కంగారు వద్దు అని చెప్పి మేము కొంచెం ఫాస్ట్గానే బయలుదేరాము. కానీ నాకు ఎక్కడ కూడా ఎక్కువసేపు వెయిట్ చేసామన్న టైం అనిపించలేదు. అండ్ అన్వి చూస్తారు కదా తను కూడా రెడీ అయిపోయింది, మాస్క్ అన్నీ శానిటైజర్ అన్నీ కూడా రెడీ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ సో మెనీ మంత్స్ లైక్ 6-7 తర్వాత క్యాబ్ ఎక్కడం, మేము అసలు క్యాబ్స్ ఎక్కడం మానేసాము. ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వస్తే ఆటోసే ప్రిఫర్ చేస్తున్నాం కానీ క్యాబ్స్ ఏమీ ప్రిఫర్ చేయట్లేదు. అక్క దగ్గరికి వెళ్ళినా అక్క ఇంటి నుంచి వచ్చినా అక్క వాళ్ళే డ్రాప్ చేస్తున్నారు, అలా మీరు చూసే ఉంటారు అబ్జర్వ్ చేసి ఉంటారు బ్లాగ్స్లో. సో ఈరోజు క్యాబ్లో చాలా దూరం అండ్ హైదరాబాద్ అంతా చూసి బాగా అనిపించింది. అండ్ ఈ జీవికే వన్ మాల్ నాకు చాలా చాలా ఇష్టం. సో నేను ముందు హైదరాబాద్లోనే ఉండేదాన్ని పెళ్ళికి ముందు, ఇక్కడ ఏదో కోర్స్ ఏదో చేశానన్నమాట .net, అప్పుడు కూడా ఈ జీవికే వన్కి వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు. అండ్ ఇప్పుడు అన్నీ కలకల్లా ఆడకుండా విలవిల్లా ఆడిపోతున్నాయి, అసలు ఏ పోస్టర్స్ లేవు, ఏం లేదు, మెయింటెనెన్స్ లేదు, అలా అలా ఉన్నాయి. అండ్ హోప్ అన్నీ ఫాస్ట్గా ఇంకా నార్మల్ అయిపోతే అండ్ వ్యాక్సిన్ ఏదో వచ్చేస్తే అందరూ చాలా శాంతిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా ఈ ఫిష్ది, ఇదేంటో నాకు తెలీదు, మీ ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. ఎంత క్యూట్గా అనిపించిందో నాకు, అన్వి కూడా చాలా నచ్చింది. నాకు గుర్తులేదు అంటే తెలీదు అనమాట అదేంటి అని, ఏదైనా స్టేడియం అలాంటిది ఏమైనా లేకపోతే ఏంటి అది, మీకు ఏమైనా తెలిస్తే అట్లీస్ట్ దాని పేరు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. అది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో వచ్చిందనమాట ఒక ఫిష్ లాంటిది. సో బాగా అనిపించి నేను అది కూడా క్లిప్ కూడా షూట్ చేశాను. అండ్ మార్నింగ్ మేము ఆల్మోస్ట్ 40-45 ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం చెప్తాను. అండ్ ఒక చిన్నది ఏంటి అయిందంటే నిన్న సూట్ కేసెస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాం కదా, పర్ పర్సన్ 15 అనమాట ప్లస్ 7 హ్యాండ్ లగేజ్ ఉంది. సో వెయిట్ ఎలా చెక్ చేయాలి సూట్ కేసులు అని చెప్పి మా ఇంట్లో వెయింగ్ స్కేల్ ఉంది, ఆ వెయింగ్ స్కేల్ మీద పెడితే అవ్వలేదు. అప్పుడు మాకు అసలు ఐడియా రాలేదు, మనం వెయిట్ చెక్ చేసుకొని మనం సూట్ కేసు పట్టుకొని వెయిట్ చేసుకొని మన వెయిట్ని మైనస్ చేస్తే ఆ సూట్ కేసు వెయిటే కదా. సో ఆ చిన్న లాజిక్ మాకు ఎందుకో తట్టలేదు, నాకు ఐడియా రాలేదు, మా హస్బెండ్కి ఐడియా రాలేదు. అప్పుడు ఈయన ఫ్రెండ్కి కాల్ చేస్తే ఆయన చెప్పారనమాట ఇలా చేయొచ్చు కదా అని. నాకు భలే అనిపించింది, అంటే
పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న సొల్యూషన్స్ లాగా నేను అప్పుడు ఏంటి ఇప్పుడు వెళ్ళాలా వేయింగ్స్కి వెళ్ళుకోనాలా ఏంటి అనుకున్నాను. కానీ అంత సింపుల్ దాంతో మనకి ఆన్సర్ దొరుకుతుంది కదా, చాలా బాగా అనిపించింది. అండ్ ఇవన్నీ మాట్లాడే లోపల ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఈ ప్లేస్కి రాగానే ఎంత బాగా అనిపిస్తుంది అంటే వెళ్ళిపోవచ్చు, స్టేషన్ చూసినప్పుడు ఏదైనా ఎంట్రన్స్ చూసినప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది. అండ్ ఎంత రష్గా ఉందో, అసలు కరోనా ఉందా లేదా ఏ అది ఒక భ్రమ అలా అనిపించింది నాకు. కానీ అందరికీ అన్ని పనులు ఉంటాయి కదా, సో అర్థమైపోయింది నాకు. సో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఎవరికి ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి, తప్పదు, నీకు ఎలా తప్పదు, ఎవరికి అందరికీ వెళ్ళని తప్పదు అని. సో నాట్ జడ్జింగ్ అట్ ఆల్. సో ఇప్పుడు సూట్ కేసెస్ అన్నీ పెట్టేసుకొని అండ్ కొంచెం యాంగ్జైటీ లాగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత అండ్ చాలా మంత్స్ తర్వాత నేను అనివ్యే కదా వెళ్ళడం, ఎందుకో చాలా భయంగా అనిపించింది. సో ఇప్పుడు బ్యాగ్ డ్రాప్ ఇచ్చేసి 26 కేజెస్ ఇంకో 4 కేజెస్ పట్టలేదు, ఇంకా ప్లేస్ లేక వదిలేసాను. ఇప్పుడు మార్చేసారనమాట, 2 లగేజెస్ కాదు, పర్ పర్సన్ ఓన్లీ 1 లగేజ్ ఉంది. అండ్ అన్వీగా చిన్నదే కావాలనింది, అందుకని ఇంకొక చిన్నది పెద్దది. సో 26 కేజెస్ వచ్చింది, ఓకేలే అని చెప్పేసి ఇంకా అంటే పట్టుకురావాల్సినవి ఇంకా ఉన్నాయి కానీ ప్లేస్ లేక వదిలేసాం. అండ్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా ల్యాప్టాప్ బ్యాగ్ క్యారీ చేశాను అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేశాను. అక్కడ చూసారు కదా ఆ కృష్ణుడు, అవి నాకు అది నేను అసలు విగ్రహాలు అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్తే తెలిసింది అది స్క్రీన్ అని. నన్ను అసలు షాక్ అయిపోయి కెమెరా ఆఫ్ చేస్తానన్నమాట, అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అన్నీ అయిపోయి, సెక్యూరిటీ చెక్ అయిపోయింది, ఈ బ్యాగ్ డ్రాప్ అయిపోయింది, అన్నీ అయిపోయి అండ్ ఇంకా మార్నింగే వచ్చేసాము కదా, జస్ట్ పాలు తాగి వచ్చేసాము. నేను టీ తాగాను, ఇంకేం తినలేదు కదా అని చెప్పి మేము ఇక్కడ హేజల్నట్ కాఫీ ఇంకా అన్వి డోనట్ తీసుకుంది. ఇవి కొంచెం తినేసి ఇంకా మన ప్లేస్కి వెళ్ళిపోదాం. సో బరిస్తా దగ్గర ఆగి మేము ఇవి కొంచెం తిన్నాం. దాని తర్వాత ఇండిగో వాళ్ళు ఇవి ఇచ్చారు, అంటే వెళ్ళే లోపలికి వెళ్ళే ముందు ఇచ్చారు, ఇంకొంచెం ముందు ఇచ్చుంటే బాగుండేమో. అండ్ చాలా నార్మల్గానే ఉంది, జస్ట్ మనుషులు కాంటాక్ట్ ఎక్కువ లేదన్నమాట. ముందు కన్నా కొంచెం బోర్డింగ్ అన్ని వెబ్ చెక్ఇన్ కంపల్సరీ చేసేసారు, సో ఎక్కడ ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా ఉంటూ అయితే ట్రావెల్ చేయొచ్చు అనే అనిపించింది ఇప్పటి వరకు అయితే. సో దీనికి షీల్డ్కి కవర్ ఉంటుందంట, నేను ఇప్పటి వరకు ఇవి దగ్గరలో చూడలేదు, ఇప్పటి వరకు యూస్ చేయలేదు ఈ షీల్డ్. సో ఆ కవర్ తీసేసి యూస్ చేసాం. అండ్ అందులోని ఆ కిట్లోని మాకు ఏమేమి వచ్చాయంటే ఒక ఆ షీల్డ్ వచ్చింది, ఒక మాస్క్, ఇంకా అదేమంటారు శానిటైజర్ శాషెట్స్. అండ్ మిడిల్ సీట్ అయితే మనకి పీపీఈ కిట్ లాంటిది, ఒక చిన్న గౌన్ లాంటిది వచ్చింది. సో సీట్స్ కూడా నేను ముందే పే చేసి తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ అక్కడ వేరే వేరే ప్లేస్లో ఇచ్చారంటే ప్రాబ్లం అవుద్ది, 90% ఇవ్వరు కానీ ఎందుకులే రిస్క్ అని చెప్పి నేను అన్వి కోసం సీట్స్ ఆల్రెడీ పే చేసి తీసుకున్నాను అనమాట, తనకి విండో సీట్ అండ్ నాకు మిడిల్ సీట్. అండ్ టైం అయిపోయింది, తినేసి అన్ని చేసి షీల్డ్ అన్నీ వేసుకునేసరికి టైం అయిపోయింది, ఈ బస్సు వచ్చేసింది. అండ్ మనం వెళ్ళిపోతున్నాము మన ఫ్లైట్లోని ఇండిగోలో వెళ్తున్నాం. సో చెప్పాను కదా చాలా రోజుల తర్వాత తిరగడం కొంచెం భయంగా. అండ్ ఆ ఫేస్కి మాస్క్ ఒకటి, షీల్డ్ ఒకటి, శానిటైజర్లు, ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ అన్ని ఒక చేతిలో. అండ్ ఈ మధ్యన బోల్డ్ అని న్యూస్లు అన్నీ వస్తున్నాయి కదా పిల్లల మీద, నాకు కొంచెం ఇంకొంచెం ఎక్కువ భయం అయిపోయింది. అస్సలు ఒక్క సెకండ్ కూడా తన హ్యాండ్ వదలకుండా పట్టుకొని అంటే తను ఎప్పుడూ నన్ను వదలదు, ఆల్మోస్ట్ నన్ను పట్టుకునే ఉంటుంది కానీ అంటే ఇంకొంచెం జాగ్రత్త అయిపోయింది. మనం తిరుగుతూ ఉంటే ఒకలా ఉంటుంది, తిరగడం ఆపేసామనుకోండి ఒక చిన్న భయం లాగా వస్తుంది అనమాట. సో నాకు అన్నిటితో తిరగడం చాలా ఇష్టం, దేవుడి దయ వల్ల చాలా చాలా ఒబీడియంట్ కిడ్ అండి, అంతగా ఏం ఇబ్బంది పెట్టదు, తను ఒక్కదానితోనే వెళ్ళినప్పుడు చాలా బుద్ధిగా ఉంటుంది, చాలా హాయిగా అనిపిస్తుంది తనతో వెళ్తే. అంటే ఇది చాలామంది పిల్లలు ఇది కావాలి అది కావాలి అని బిజార్ చేస్తారు కదా, బట్ తను అస్సలు బిజార్ చేయదు. సో మనం వచ్చే సమూహ లోపలికి వెళ్దామైతే సో వచ్చేసాము మా ప్లేస్లో, మేము కూర్చుని పోయాము. సో చెప్పాను కదా మేము కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఫస్ట్ బస్ దాంట్లోనే మమ్మల్ని తీసుకొచ్చారు. సో కొంచెం టైం ఉందని చెప్పి తన కోసం యాక్టివిటీ బుక్ కూడా తీసుకొచ్చాను. నేను తను కొంచెం ఒక 15 మినిట్స్ లాగా టైం పాస్ చేపిస్తే ఇంకా స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్. సో ఎలా ఉంది ఏంటి మా జర్నీ అంతా చూపిస్తాను, హోప్ మీరు బోర్ అవ్వట్లేదని అనుకుంటున్నా. అండ్ ఈ యాక్టివిటీ బుక్లో బాగుంది, పెద్ద కష్టంగా లేదు, అలాంటి పెద్ద మరీ సింపుల్గా కూడా లేదు, అన్వీఎస్కి బాగానే ఉంది అనిపించింది నాకు. సో మిడిల్ సీట్లో ఉన్న వాళ్ళు షీల్డ్ కంపల్సరీ, తను లాస్ట్కే ఉంది కాబట్టి ఇంకా షీల్డ్ తీసింది, మాస్క్ తీయలేదు కానీ. సో అయితే మనం వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోద్ది ఇప్పుడు, స్టార్ట్ అయిపోతుంది.
నాకు మీలో చాలా మంది మెసేజ్ చేశారు, అక్క వైజాగ్ వెళ్ళండి కొంచెం రోజుల కోసం బాగుంటుంది మీకు, అలా చాలా చాలా మంది అండి మెసేజ్ చేశారు. హోప్ మీ అందరికీ ఒక చిన్న స్మైల్ వచ్చిందని అనుకుంటున్నాను నా ఈ వీడియో చూసిన తర్వాత. నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది. అండ్ మా హస్బెండ్కి వంట వచ్చు బాగానే, సో ఈయనకి ప్రాబ్లం అవుతుందని నేను ఎన్ని రోజులు రాలేదు. అండ్ ట్రావెల్ ఇవన్నీ కూడా భయం కాబట్టి మీ అందరికీ తెలుసు, బట్ పర్లేదు, దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఈయనకి కుకింగ్ కూడా వచ్చు, పర్లేదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈయన బాగానే సేఫ్గానే ఉంటారులే అని చెప్పి ఇంకా కొన్ని రోజుల కోసం అని ధైర్యం చేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. అండ్ వైజాగ్ ఎందుకు ఏంటి అని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకనే చెప్తున్నాను అనమాట. అండ్ అక్క కూడా ఇక్కడే ఉంది, మమ్మీ డాడీని చూసుకోవడం బోల్డ్ రోజులు అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ మా కొత్త ఇల్లు చూసుకోవడం చాలా చాలా అసలు చూడలేదు కదా, 3 మంత్స్ అయిపోయింది వాళ్ళు ఇక్కడికి వచ్చి, బట్ నేను ఇంకా చూడలేదు. సో ఇది చూడాలనే ఎక్కువ అనిపించింది, అందుకనే ఇంకా వచ్చేసాం. సో టైం కూడా మార్నింగ్ 10:40 ఆ టైంకి కదా స్టార్ట్ అయింది. క్లైమేట్ సూపర్ పర్ఫెక్ట్ టైమింగ్ అండి, అసలు క్లైమేట్ చాలా బాగుంది. అండ్ పైకి వెళ్ళా క్లౌడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన, అండ్ రాత్రి ఏమైంది తెలుసా, మిడ్ నైట్ కరెంట్ పోయింది. సో పవర్ పోయింది అండ్ మార్నింగ్ లేవాలి, ఏంటిది స్టార్టింగ్ ఇలా పవర్ పోదు అసలు సర్వసాధారణంగా, పోయింది అనుకున్నాను. అంటే ఏదైనా ఒక బ్యాడ్ స్టార్ట్ అయింది అంటే ఒక చిన్న భయం ఉంటుంది కదా, బట్ ట్రావెల్ అంతా బాగా సేఫ్గా అయిపోవాలి అని చాలా అనిపించింది. సో ఎట్లా అట్లాస్ట్ మనం దిగే టైం వచ్చేసింది. అండ్ బీచ్ చూస్తే వైజాగ్ వాళ్ళందరికీ, వైజాగ్ వాళ్ళనే కాదు బీచ్ ఉన్న ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ పైనుంచి ఆల్మోస్ట్ కిందకు వచ్చేస్తుంది ఫ్లైట్. అండ్ ఆ బోట్స్ అన్నీ కూడా బోట్ అంటారు అది వాటిని అసలు. సో ఆ షిప్ బోట్ అలా వాటి అవి ఎంత బాగా అనిపించాయంటే అసలు కెమెరా అస్సలు న్యాయం చేయలేదు, కానీ సూపర్ బ్యూటిఫుల్గా కనిపించిందండి. సో మంచి టైమింగ్కి తీసుకున్నాను. ఇంకొక 2-3 ఫ్లైట్స్ ఉండేవి, ఈవినింగ్ ఒకటి మార్నింగ్ ఒకటి అలాగా, వద్దు ఇదే కరెక్ట్ టైమింగ్ అనిపించి నేను ఇంకా 10:40 తీసుకున్నాను. అండ్ అక్కడి నుంచి కనిపిస్తుంది చూసారా, అసలు ఫుల్ వాటర్, మనం పైన ఉన్నాము, పక్కనే క్లౌడ్స్ ఉన్నాయి, కిందేమో బోట్స్ అన్నీ షిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఈ లుక్ అసలు సూపర్ ఉంది, అందుకనే మీకు బోర్ అనిపించినా సరే ఈ వ్యూ చూస్తే బాగుంటుంది అనిపించి కొంచెం వీడియో లెంత్ అయినా సరే పెడుతున్నాను. సో అండ్ బ్లాగ్స్ ఎలాంటివి కావాలనుకుంటున్నారు ఏంటి అనేది చెప్పండి. అండ్ మనం ల్యాండ్ అయిపోతున్నాము, డాడీ వచ్చారు ఎయిర్పోర్ట్కి. సో మీకు ఒకటి చూపిస్తాను, మీ అందరూ నవ్వుతారు నాకు తెలుసు, చూడండి. నాకు మా డాడీకి ఎక్స్ప్రెస్ చేయడం అస్సలు రాదనమాట, లైక్ కనిపించిన వెంటనే హగ్ చేసుకోవడం అంటే ఎక్సైట్మెంట్ చూపించడం ఇవి లోపల ఉన్నా సరే బయటకు అస్సలు కనిపించవు. మా డాడీ ఎంట్రన్స్లోని అయిన ఎక్స్ప్రెషన్ చూడండి, ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత నేను కనిపిస్తే అసలు ఎక్స్ప్రెషన్ హాయ్ అంతే అనమాట. బట్ మా అందరికీ తెలుసు, సో నాకు తెలీదు, మా డాడీకి తెలీదు, మా మమ్మీ అండ్ మా అక్క ఫుల్ ఎక్స్ప్రెసివ్ అనమాట. అంటే కనిపించిన వెంటనే పరిగెట్టుకొని వచ్చి హగ్ చేయడం, కొంచెం నవ్వడం ఇవన్నీ చేస్తారు. బట్ నాకు మా డాడీకి ఇవన్నీ అసలు చేత కావు. అండ్ మేమిద్దరం కలిసినప్పుడు ఎలా కలుస్తామా అనేది మీకు చూపిస్తాను, హోప్ మీరు కూడా నవ్వుతారని అనుకుంటున్నా. అండ్ మనం కిందకు వచ్చేసాము, వచ్చేసి ఇంకా బస్ ఎక్కి మనం వెళ్ళిపోదాం. సో టాటా ఇండిగో, కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు, వెరీ గుడ్. సో ఇక్కడ ఈ విశాఖపట్నం బోర్డు చూసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది నాకు, అందుకనే కనిపించకుండా ఒక వైపు చేతిలో అన్వి ఉంది, అందరూ అన్వి ఉంది అండ్ నించొని ఉన్నాను, అయినా సరే ఆ క్లిప్ తీయాలి అని చెప్పి కష్టపడి తీశాను, అందుకే ఇంకా పెట్టేశాను అనమాట. సో మన సూట్ కేసెస్ కూడా వచ్చేసాయి, సూట్ కేస్ కూడా తీసుకొని ఇంకా బయటకు వెళ్దాం. అండ్ మా డాడీ ఎక్స్ప్రెషన్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు అసలు, నేను అనుకున్నాను బోల్డ్ వీడియోస్లో చూసాను అనమాట, అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వెంటనే సినిమాల్లో కూడా చూస్తాం కదా డాడీ అని అండం పట్టుకోవడం, బట్ మా డాడీ హాయ్ అని చెప్పి కనీసం అక్కడ వెయిట్ చేయకుండా నడుచుకొని వెళ్ళిపోతున్నారు చూడండి అసలు, అంటే అటునుంచి వద్దామని. సో అంటే కనీసం ఇక్కడ ఆగి చిన్న అని అలా వెళ్ళడం కూడా లేదనమాట. సో అంత నార్మల్ ఉంటుంది మా లైఫ్, అంటే అంత ఎక్సైట్మెంట్స్ ఏముండవు అసలు. ఇంటికి వచ్చేసాను అండ్ మమ్మీని అందరినీ ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ పొద్దున్న నుంచి ఫుల్ అలిసిపోయి
ఇంకా ఫుల్గా మమ్మీ మంచి మంచిగా వంట చేసింది, తినేసి ఇంకా కెమెరా లోపల పెట్టాను అనమాట. ఇంకేం షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వీడియోస్లోని ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ వ్లాగ్స్ అన్నీ కూడా మోస్ట్లీ రెగ్యులర్గా చేయడానికి స్టార్ట్ చేసేస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.